హాయ్ ఫ్రెండ్స్, వన్ పర్సెంట్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నేను చేసే మరిన్ని మంచి మంచి వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండడానికి వెంటనే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన భారతదేశంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆయిల్. ఆయిల్ అంటే మన భారతదేశంలో పామ్ ఆయిల్ని ఎక్కువగా వాడతారు, ఇక రెండోది సన్ఫ్లవర్ వాడుతూ ఉంటారు. ఇంతకు ముందు సన్ఫ్లవర్ ఆయిల్ ఒకరి నుంచి దిగుమతి చేసుకుంటున్నాం, అక్కడ ఉక్రెయిన్లో జరుగుతున్న యుద్ధం వలన సన్ఫ్లవర్ ఆయిల్ని దిగుమతి చేసుకోలేకపోతున్నాం. అలాగే పామ్ ఆయిల్ ఇండోనేషియా నుంచి దిగుమతి అవుతుంది, అయితే ఇండోనేషియా దేశం రిస్ట్రిక్షన్ పెట్టింది, కావున మన దేశంలో ఆయిల్ మీద ధరలు బాగా పెరిగిపోయాయి. ఈ సన్ఫ్లవర్ ఆయిల్ నార్మల్ షాప్లో 220 రూపాయలు ఉంటే డీమార్ట్లో 196 రూపాయలు నడుస్తుంది. అలాగే మూడోది రైస్ బ్రాన్ ఆయిల్ ఎలా తయారవుతుందంటే, మనం కొనే బియ్యం తీసుకోగా మిగిలిన తౌడు నుంచి రైస్ బ్రాన్ ఆయిల్ తయారవుతుంది. ఈ ఆయిల్ వాడటం వలన కొవ్వు పెరగదు, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, గుండె కూడా దృఢంగా ఉంటుంది, టైప్ 2 డయాబెటీస్ రాకుండా చూసుకుంటుంది. అలాగే ఇండోనేషియా రిస్ట్రిక్షన్ ఉండటం వలన మనకి ఆయిల్ రేట్లు బాగా పెరిగిపోయాయి. ఆయిల్స్ 1 టన్ను వచ్చేసి 1,50,000 నడుస్తుంది, అయితే ఈ రైస్ బ్రాన్ ఆయిల్ మాత్రం కేవలం 1,47,000 నడుస్తుంది. అంటే 1 లీటర్కి వచ్చేసి మనకి 23 రూపాయలు తక్కువ ట్రేడ్ అవుతుంది. కాబట్టి మీ డిస్ట్రిక్ట్లో కావచ్చు, మీ మండలంలో కావచ్చు, ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ని మీరు బిజినెస్ పెట్టుకొని ట్రేడ్ చేసుకున్నట్లయితే 3 రూపాయల మార్జిన్ పెట్టుకుంటే 150,000 ప్రాఫిట్ ఉంటుంది. ఒకవేళ రూపాయల లాభం పెట్టుకున్న సరే 1,00,000 ఉంటుంది. ఎలా పెట్టుకున్నా కానీ ఇండియాలో ఆయిల్ బిజినెస్ పెట్టుకుంటే అస్సలు ఫెయిల్ అవ్వదు. మీరు అందరితో రేటు మాట్లాడుకొని 2 రూపాయలే ఎక్కువ పెట్టినా కూడా చాలా లాభం ఉంటుంది. కాబట్టి ఈ బిజినెస్, ఈ ఆయిల్ బిజినెస్ చేసుకుంటే డెఫినెట్గా లాభం అయితే వస్తుంది. ఈ బిజినెస్ చేసుకునేటప్పుడు లీటర్కి ఎంత పడుతుంది అంచనా వేసుకొని ఈ బిజినెస్ని మొదలు పెట్టుకోవాలి. ఇలా చేస్తున్నట్లయితే ఖచ్చితంగా లక్షల్లో లాభాలు మీరు చూస్తారు. ఇప్పుడు చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మినిమం ఏంటంటే 1-5 రూపాయలు లాభం పెట్టుకొని చేస్తున్నారు. మీరు ఏంటంటే మీరు కనీసం 2 రూపాయలు లాభం పెట్టుకుంటే ప్రతి ఒక్కరు కూడా మీకైతే బిజినెస్ అయితే సపోర్ట్ అవుతుంది. ఒక్కసారి మీరు మార్కెట్లో కనుక మీ బ్రాండ్ కనుక, అంటే మీరు కూడా ఇటువంటి ఒక ఆయిల్ వ్యాపారం చేస్తున్నారు, మీ దగ్గర తక్కువ ధరకు వస్తుందని చెప్పేసి అందరూ కనుక నమ్మితే చాలా వరకు ఏంటంటే మీకు పోటీ లేకుండా మీరున్నటువంటి ఏరియా నుంచి ప్రతి ఒక్కరు కూడా వచ్చి కొనడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒకవేళ బిజినెస్ అనేది ఒక్కసారి సక్సెస్ అయితే మీ యొక్క మిమ్మల్ని ఆపడం ఎవరి తరం కూడా అవ్వదు. కాబట్టి ఫ్రెండ్స్, ఇది ఏంటంటే ఇది ఒక మంచి బిజినెస్, కాబట్టి ప్రతి ఒక్కరు ట్రై చేయొచ్చు. అయితే మీరు ఎప్పుడైతే ఈ బిజినెస్ పెట్టాలనుకున్నారో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు సేకరించండి, ఎందుకంటే అనుభవం లేకుండా ఏ బిజినెస్ చేయొద్దు. అయితే బిజినెస్ ప్లాన్ అయితే ఈ విధంగా ఉంటుంది, దీనికోసం మరింత లోతైన చర్చ అయితే అవసరం. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే ఇంకా యూట్యూబ్లో అవ్వచ్చు, లేకపోతే మీకు తెలిసినటువంటి ఇటువంటి వ్యాపారం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళవచ్చు. డెఫినెట్గా పూర్తి వివరాలు తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.